ఇక అతిథుల పరిచయం శ్రీ గోసాల శ్రీనివాస్ గారు, విశ్లేషకులు, ప్రముఖ న్యాయవాది. శ్రీ పెతాని బాలకృష్ణ గారు గతంలో జనసేనలో పనిచేశారు, ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. రైట్, వాలంటీర్లకు సంబంధించి తెలుగుదేశం జనసేన నేతలు ఏ రకంగా మాట్లాడింది, ఇప్పుడు ఎట్లా మాట మార్చింది కూడా మనం చూస్తున్నాం. జనం నమ్ముతారా, వాలంటీర్లు చంద్రబాబు ఇచ్చే హామీల్ని నమ్ముతారా అనేది మనం అర్థమవుతానే ఉంది. నమ్మే పరిస్థితి లేదనేది అర్థమవుతానే ఉంది. ఇక ప్రసంగాల సారాంశం ఏమిటి, అసలు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెబుతున్నారు జనానికి, ఫలాంది చేస్తామని చెబుతున్నారా, కేవలం జగన్ గారి ప్రభుత్వం విధ్వంసం నాశనం అంటున్నారు తప్పితే అసలు ఏం విధ్వంసం జరిగింది, ఏమి నాశనం జరిగింది, బడులు బాగు చేయటం నాశనమా, లేకపోతే ఉద్యోగాలు ఇవ్వటం నాశనమా, విధ్వంసమా, సంక్షేమ పథకాలు అమలు చేయటం నాశనమా, ఒకవేళ అదే కరెక్ట్ అయితే మరి 5 రెట్లు ఎక్కువ ఎట్లా ఇస్తామంటున్నారు ఏమిటి, వీటన్నిటికీ తోడు చాలా ఆసక్తికరమైన ఒక ప్రశ్న నేను కూడా చూశాను, ఆసక్తిగా ఎదురు చూశాను. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందేమో, వాళ్ళ పార్టీ నాయకుడిగా రాజీనామా చేసే ముందు ఆయన పోతిన మహేష్ గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నేత, ఆయన ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు, ప్రశ్న కాదు సలహా ఇచ్చారు, లేకపోతే ఆయన ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎక్కడ పిఠాపురంలో గృహప్రవేశం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు తన సతీమణి అన్నా లేజేవతో సహా వచ్చి గృహప్రవేశం చేయాలని, ఒక నెల రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయాలని అన్నారు. అంటే నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అని. కానీ నిజంగానే మరి ఏమిటో ఆ మతలబు నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం ఒంటరిగానే గృహప్రవేశం చేశారు. జనరల్గా గృహప్రవేశాలు ఉన్నప్పుడు ఇద్దరు దంపతులు ఇద్దరూ చేస్తారు, కానీ మరి ఎందుకో కారణం తెలియదు, కానీ మరి ఆ కారణం కూడా జనసేన వాళ్ళకి తెలుసో లేదో మనకు తెలియదు. కానీ బట్ అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన పెతాని బాలకృష్ణ గారు అసలు ఈ ప్రసంగాల సారాంశం కానీ నిన్న ఆయన ప్రాంతంలోనే జరిగినాయి. ఈ ప్రసంగాల్లో వాళ్ళు ఏం చెప్పదలిచారు, ఏం చెబుతున్నారు, జగన్ గారిని దూషించడం ద్వారానే తమ ఎజెండా పూర్తి అయిపోయింది అనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మళ్ళీ ఇంకొక విశేషం చెప్పాలి, ఆయన స్టార్ క్యాంపెయినర్స్ అని పెట్టుకున్నటువంటి వాళ్ళు ఒక్కడంటే ఒక్కడు రాజకీయ నాయకుడు లేడు, మొత్తం టీవీ స్టార్లు, ఎవరో సినిమా స్టార్లు, ఒకళ్ళిద్దరు సినిమా స్టార్లు, ఏమిటి అంత జనసేన పరిస్థితి. రేపు అసలు పట్టుమని 10 సీట్లలో పోటీ చేయకుండా రాష్ట్రమంతా నేను చేస్తానంటాం. అయితే ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఒకటి చేశారు ఆయన, అదేమిటంటే రాష్ట్రానికి ఒక నాయకుడు సరిపోడంట, అంటే 5 కోట్ల మందికి ఒక నాయకుడు సరిపోడు, అందుకనే మేము 3 కలిసామంటున్నాడు. అంటే చంద్రబాబు పనికిరాడని చెబుతున్నాడా, పనికొస్తాడు కానీ ఆయన సరిపోడు, మేము కూడా జతవుతామని చెబుతున్నాడు, నాకైతే అర్థం కాలేదు. బాలకృష్ణ గారు ముందుగా మీరు మాట్లాడండి, ఏమిటి చంద్రబాబు ప్రసంగాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల్లో కానీ ఏమైనా పస కనిపిస్తోందా, ఏమిటి చంద్రబాబు గారు పనికొస్తాడని చెబుతున్నాడా, పనికిరాడని చెబుతున్నాడా, మరో పక్క దురంధుడు అంటాడు, ఇంకో పక్కేమో ఆయన ఒక్కడే సరిపోడు అంటాడు, ఏమిటి. అట్లాగే ఆయన వ్యక్తిగత విషయాల మీదకి నాకు వెళ్ళటం ఇష్టం లేదు, కానీ బట్ అనేక సందర్భాల్లో ఆయన ఇతర నాయకుల్ని అన్నారు కాబట్టి శ్రీశ్రీ గారు చెప్పినట్లు పబ్లిక్లోకి వస్తే ఏమైనా అడుగుతామన్నట్లుగా ఈ ప్రశ్నలు వేయాల్సి వస్తుంది తప్పితే నాకు వ్యక్తిగతంగా ఏం లేదు. బాలకృష్ణ గారు ముందుగా మీరు మాట్లాడండి. నమస్కారం, అంత ప్యానల్ ఉన్న సోదరులందరికీ కూడా నమస్కారం, మరి గుడ్ మార్నింగ్ అండి. మరి కేఎస్ఆర్ గారికి కూడా నమస్కారం సార్, ధన్యవాదాలు. నిన్న ప్రసంగంలో ఏం కనపడిందంటే వాళ్ళ ఓటమి భయం కనపడింది. వాస్తవం చెప్పాలంటే ఓటమి భయం కనపడింది. కోనసీమలో క్లీన్ షిప్ చేస్తాం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ షిప్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో నేను అన్నది ఏంటంటే సార్, నన్ను మోసం చేసి మరి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళ విద్యుత్ కళ్ళు వదిలేస్తానని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. వాస్తవానికి మోసం చేసింది వెళ్ళిపోయే వాళ్ళు కాదు సార్, వాస్తవానికి మోసం చేసింది ఆయన డబ్బులు గంబడైపోయి ఈవేళ మమ్మల్ని అందరినీ ఆయన మోసం చేశాడు, మేమాయన్ని మోసం చేయలేదండి. ఇవాళ 175 నియోజకవర్గాల్లో దగ్గర 130 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారు సార్. కనీసం పట్టుమని కనీసం 5-6 కూడా ఆయన సరిగా మా పార్టీ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరికి కూడా సీట్లు ఇవ్వలేదు ఆయన. ఎందుకంటే 2019లో మరి ఆ రోజుని ఈయన జాయిన్ చేసుకుందని మొట్టమొదటి సీటు అనౌన్స్ చేశాడు కండువేసి. మాట్లాడితే పెతాని గారు శెట్టిపల్లి సామాజిక వర్గం సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఎంతో గొప్పగా మా బ్లడ్ పెతాని గారి బ్లడ్ నా బ్లడ్ ఒకటే అని చెప్పేసి ఎంతో గొప్పగా మరి మంత్రాలు మాయలు చెప్పిన ఆ వ్యక్తి ఈవేళ మరి 2024 వచ్చేసరికి మరి ఆ బ్లడ్ రిలేషన్ అనేది ఏమైపోయిందో, ఆ మొట్టమొదటి సీటు శెట్టిపల్లి సామాజిక వర్గం, అలాగే మరి సామాజిక వర్గాలు కలపాలి సామాజిక న్యాయం అనేది ఏమైపోయిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా కులాల పరంగా సీట్లు ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి,
అలాంటి తరుణంలో శెట్టిపల్లి సామాజిక వర్గం, గౌడ ఈడిగా శ్రీశైలం సామాజిక వర్గం 42 లక్షలు ఈ రాష్ట్రంలో ఉంది. అలాంటిది ఉన్న ఒకే ఒక్కడిని నాకు ఆయన నిరంతరం కూడా కష్టపడ్డాను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో మీకు కూడా తెలుసు. గతంలో ఇక్కడ నేను అంతకుముందు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటు కూడా ఇవాళ మరి పవన్ కళ్యాణ్ సరిపోడు. ఎందుకంటే ఆ రోజుని నాకు క్యాస్ట్ ఈక్వేషన్లో ఇవ్వలేకపోతున్నానన్నా, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, నీకు నీకు ఇబ్బంది ఏదైతే ఆర్థికంగా ఇబ్బంది పడ్డది కూడా నేను చూస్తానన్నా, నువ్వు నువ్వు ఉన్నానన్న రోజుని నేనేంటంటే ప్రజల్లోంచి గెలవాలని ఒక ఆశతో బయటకు వచ్చాను తప్ప నాకు ఇంకోటి కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కౌరు పెట్టి, ఒంగోలు కౌరు పెట్టి నాకు ఆ రోజు చెప్పారు ఈవేళ కనీసం కబురు లేకుండా సీట్లు అక్కడ నేను ఇవ్వలేకపోతున్నాను లేదు ఇంకో చోటు ఇస్తాను అని చెప్పేసి కూడా చెప్పకుండా అతను ఇష్టం వచ్చినట్టుగా అతను ఒక అహంభావంతో అంటే ఈ పార్టీ నాది నేను నియంత్రణే నేను ఏం చేసినా శలమని అయిపోతుందని చెప్పేసి అతను యొక్క చేసిన తీరు ఏదైతే ఉందో చాలా దుర్మార్గం. ఇంకా రాజకీయ పార్టీగా జనసేన పార్టీ అధ్యాయం ముగిసిందని చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అతను మన పోతిన మహేష్ చెప్పింది కూడా అందులో ఖచ్చితంగా నిజం ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే మరి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ కూడా ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది అనేది మా పార్టీలో జరుగుతున్న చర్చ, ఇతని మీద కంప్లైంట్ ఇచ్చిందని. ఏంటి సంచలనమైన విషయం చెప్తున్నారు బాలకృష్ణ గారు, ఏంటి అది నాకు తెలియదు. ఇప్పుడు మా పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ భార్య ఈవిడ కూడా ఈయన్ని వదిలేసింది, ఈయన్ని కూడా ఈవిడిని ఈవిడ ఇతన్ని కాదనుకుంది, కేంద్ర హోంశాఖకి ఒక కంప్లైంట్ పెట్టింది ఇతని గురించి అని చెప్పేసి పార్టీలో చర్చ జరిగింది. మొన్న మధ్యకాలంలో మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు చర్చ జరిగింది. ఏం కంప్లైంట్ చేసి ఉంటారు ఆమె? ఆయనేమో వాలంటీర్ల గురించి కేంద్ర హోంమంత్రి శాఖ నాకే చెప్పిందంటే ఇప్పుడు మీరు అంతకంటే చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నాకు నేను చాలా గొప్పవాడు చాలా దేవుడు అనుకున్నాను సార్. ఈయన దేవుడు కాదు, జనసేన పార్టీలో ఇన్ఛార్జీలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఆయన ఒక పేడి నుంచి తినే ఇప్పుడు ఎవరికి ఎవరో ఇది కాదు సార్. వాస్తవానికి మేము పార్టీలో కష్టపడుతున్నాడు, మామిడి మొక్క వేసామంటే మొక్క వేసామంటే ఆ మొక్క పెద్దదవుతుంది, పొలాలు వస్తాయి, కాయలు 10 మందికి పంచొచ్చు, మనం తినొచ్చు అని చెప్పేసి అని అనుకుంటాం. వాస్తవానికి ఇతను అలా కాదు. ఇలా 1 కోటి రూపాయలు కాడి నుంచి 15-20 కోట్ల దాకా ఖర్చు పెట్టిన నాయకులు ఉన్నారు. నేను ఎంతో ఎక్స్చేంజ్ ఎంతో కష్టపడి పనిచేశాను, పార్టీ ఆఫీస్ కట్టాను 40 లక్షలు పెట్టి, ఓరాయి యాత్ర అయితే 45 లక్షలు పెట్టి చేశాను, ఎంతో గొప్పగా చేశాను. అలాంటి నాలాంటి వాడికే మోసం జరిగితే ఇంకా ఇంట్లో ఉన్న భార్యకి మోసం చేయడానికి ఇంకా బయట ఇంకా ఒకటేసారి ఇందులోని నాదళ్ళ మనోహర్ అని ఆయన 75% మొట్టమొదట ఒక కోవర్తగా వచ్చాడు. కోవర్తగా వచ్చి అతన పక్కన ఇంకొకరు ఎవరు ఉండరు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఎప్పుడైనా సరే నాదళ్ళ మనోహర్ గారు ఆయన తప్ప ఓ బీసీ నాయకుడు కానీ ఒక ఎస్సీ నాయకుడు కానీ ఇంకెవరో అంటే ఒక నియంత పరిపాలనలాగా జరిగింది అంతానం. ఎప్పుడు కూడా మేము అదే బాధపడే వాళ్ళం, ఎప్పుడు కూడా ఒక బీసీలకు కానీ ఎస్సీలు కానీ ఉండేది కాదు. ధర్మిల ఈ టికెట్లు వచ్చేటప్పటికి ఏమైందంటే 6 నెలలు ముందు నుంచి ఈ టీ టైం ఉదయ్ ఒకడు, ఆ లింగమనేని రమేష్ ఒకడు, వీళ్ళిద్దరూ తయారు అంత బేరాలు. నాకు తెలుసున్న ఇన్ఛార్జి, నాకు తెలుసున్న ఇన్ఛార్జి, లోకల్ ప్రాంతంలో ఉన్న ఇన్ఛార్జి 10 కోట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. ఈయనకి మన పవన్ కళ్యాణ్ గారికి 10 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పాడు. 3 కోట్లోసారి, 2 కోట్లోసారి, 5 కోట్లోసారి నేను ఇచ్చానని చెప్పాడు. అవసరమైతే రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది, అది అవసరమైతే నేను సమయం వచ్చినప్పుడు దాన్ని కూడా నేను బయట పెడతాను. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా ప్రతి ఒక్క టికెట్ కూడా ఆయన అమ్ముకుని ప్రతి ఒక్కరి డబ్బు పుచ్చుకొని ఇచ్చాడు. అది కూడా అక్కడ ఆఫీసులోనే మొత్తం అంతా కూడా డబ్బు పంపిణీ అంతా కూడా ఆఫీసులోనే. మన మధ్యన పోలీసు రైళ్లు కూడా జరిగినాయి, గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఈ మధ్యన పోలీసు రైళ్లు కూడా జరిగినాయి. అది డబ్బు ఉందనే సమాచారంతోనే కొంత పోలీసు రైళ్లు కూడా జరిగినాయి. పక్కాగా ఇవన్నీ నేను చెప్పేదంతా కూడా అబద్ధపు మాటలు కాదు, నిజంగా చెప్తున్నాడు. పక్కగా ఆయనే డబ్బు పుచ్చుకున్నాడు, ఆఫీసులోనే డబ్బు పుచ్చుకున్నాడు. లింగమనేని రమేష్, టీటే ఉదయ్ అన్నవాడు మొత్తం పార్టీని సర్వనాశనం చేశాడు మొత్తం అంతా కూడా. ఇది ఒక వ్యాపారంగా చేశారు సార్, మొత్తం ఒక కార్పొరేట్ కంపెనీలో తయారు చేశారు జనసేన పార్టీ. అయితే అయితే మీరు ఈ మొత్తం సరే చాలా సార్లు రకరకాలుగా చెప్పారు, చాలా మంది చెప్పారు, మీరు చెబుతున్నారు. వీటిలో కొత్త పాయింట్ ఏంటంటే నిజంగా మీరు మనం పరిగెట్టుకుని ఎవరి మీద వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేయకూడదు, కానీ మీరు సంచలనం వ్యాఖ్య చేశారు. కేంద్ర హోంమంత్రికి ఆయన భార్య కంప్లైంట్ చేసిందని చెబుతున్నారు. అంటే మీరు చర్చ జరిగింది అంటున్నారు, మీరు అది నిజమని నమ్ముతున్నారా? నమ్మితే అబద్ధమైతే చెప్పొద్దు, నిజమైతే ఏమని కంప్లైంట్ చేసిందో మీరు చెప్పగలరా? అంటే కంప్లైంట్ ఏమని చేసిందంటే ఇతను వేరే ఇంకొకరితో ఏదో ఉన్నాడనో లేదా నన్ను పట్టించుకోవట్లేదనో మొత్తం మీద ఏదో కంప్లైంట్ చేసిందని అనుకున్నారు సార్. అంటే కేంద్ర హోంశాఖ జరిగింది, కేంద్ర హోంశాఖ ఏం సంబంధం అని నాకు అర్థం కాల.
అంటే ఇప్పుడు ఈయన ఇక్కడ మరి అక్కడ ఆయన వాళ్ళతో సత్సంబంధాలతో ఉన్నారు కదండి ఇక్కడైతే, మరి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు కదా, అందుకని అక్కడ అక్కడ పెట్టిందే మరి. ఓకే అక్కడ చర్చ అయితే మాత్రం జరిగింది, దీని మీద అయితే పర్టికులర్ గా చర్చ అయితే మాత్రం జరిగింది, చర్చ జరిగింది దాని మీద. మహేష్ గారు అడిగిన దానికి సమాధానం అయితే రాలేదు కదా. మహేష్ గారు అడిగిన దానికి సార్ నేను అడిగిన దానికి కూడా సమాధానం చెప్పమనండి, ఓపెన్ గా చెప్తున్నాం. అతను డబ్బులు తీసుకోకుండా టికెట్లు ఇచ్చాడని చెప్పాలండి. చంద్రబాబు నాయుడు కూడా 10 నుంచి 20 కోట్లు తీసుకున్నాడు అండి, ప్రతి టికెట్ కి కూడా డబ్బు ఉన్నవాడికి టికెట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, నాలాంటి సామాన్యుడికి టికెట్ ఇచ్చాడు, నాలాంటి సామాన్యుడు రూపాయి అడగకుండా రూపాయి తీసుకోకుండా ఇవాళ మా బీసీ సామాజిక వర్గానికి, శెట్టిమల్లి సామాజిక వర్గం పర్టికులర్ గా శెట్టిమల్లి సామాజిక వర్గానికి ఈవేళ 10 మందికి ఈవేళ మాకు పదవులు ఉన్నాయి. ఒక రాజ్యసభ ఉంది, 3 ఎమ్మెల్సీలు ఉన్నాయి, 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి, 2 పార్లమెంట్లు ఉన్నాయి, మరి 4 అసెంబ్లీలకి ఈవేళ పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. నేను మళ్ళీ రావడానికి కూడా కారణం అదే, నేను జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తితోనే నేను ఉద్యోగం రిజైన్ చేస్తే ఆ రోజు రావడం జరిగింది. మళ్ళీ ఆ మహానుభావుడు మళ్ళీ నాకు బాలకృష్ణ ఎందుకు తీసుకొచ్చాడని చెప్పేసి చెప్పడం, మాకు మరి పెద్దలు వైఎస్ఆర్ పార్టీ పెద్దలు అందరూ కూడా మరి నువ్వు రావాలి తప్పకుండా వెనక్కి రావాలని చెప్పేసి ప్రతి వాళ్ళు క్యాటర్ నేను తయారు చేసిన క్యాటర్ అందరూ కూడా నియోజకవర్గాలు అందరూ నన్ను ఆహ్వానించడం చాలా ఆనందం వేసింది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని జాయిన్ అయిన రోజున కూడా చాలా ఆనందంగా ఆయన హక్కును చేసుకుని నన్ను పార్టీలో జాయిన్ చేసుకున్నారు. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే ఆ రోజు ఆయన కాదని నేను బయటకు వెళ్ళడం నేను చేసిన తప్పు. ఈవేళ ఆ తప్పు తెలుసుకుని మళ్ళీ నేను నా మదర్ పార్టీ నా తల్లి పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీకి నేను రావడం చాలా 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 ఆనందం ఉంది సార్. రైట్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ అనేది మరి గతించిపోయిన పార్టీ, దాన్ని మాత్రం దానికోసం మనం మాట్లాడుకోవాల్సిన లేదు. ముఖ్యంగా కాపు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపం ఈ రోజు కూడా ఇంకా ప్రేమిస్తున్నారు సార్. ఇలా కమ్యూనిటీని మామూలుగా మరి 1 కేజీ 2 కేజీల రాళ్ళు కాకుండా బండరాళ్ళు ఉంటుంది సారా, బండరాళ్ళు తూకం వేసేసి అమ్మేసాడు మొత్తం అందరిని, అమ్మేశాడు మాలాంటి నమ్మకస్తులు కూడా మొత్తం అందరిని కూడా సర్వం నశి చేసాడు, మొత్తం అందరిని అమ్మేశాడు. మేము కన్నీళ్లు కాలుస్తున్నాం సార్, ఇలా మేము ఎంతో బాధపడుతున్నాం. ఎంత బాధ అంటే కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం, ఎంతో కష్టపడి రాజకీయాలు ఎదగాలని వచ్చిన వాళ్ళం, 10 మందికి సేవ చేయాలని వచ్చిన వాళ్ళం. ఇవాళ చెప్పిన కళ్ళబొల్లి మాటలు చాలా బాధాకరం. ఇలాంటి నీచమైన నాయకుడు ఎక్కడ కూడా రాజకీయాల్లో, అలాంటి పార్టీలు రాకూడదు, అలాంటి నాయకులు కూడా ఉండకూడదు సార్. రైట్, ఓకే. సత్యనారాయణ గారు జంగారెడ్డి గురించి సత్యనారాయణ గారు చెప్పండి, ఏమిటి ఇలా ప్రసంగాల సారాంశం మీకేమైనా అర్థమైందా? విధ్వంసం నాశనం ఇదని చెబుతున్నారు కానీ ఏం విధ్వంసం చేసింది చెప్పలేకపోతున్నారు, ఏమిటి మీకేం అర్థమైంది? అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, ముగ్గురు చంద్ర ఒక నాయకుడు సాల్ట్ 5 కోట్ల మందికి ముగ్గురు నాయకులు అందుకే కలిసామంటున్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పనికిరాడని అమాయకంగా చెబుతున్నాడా, తెలివి తక్కువగా చెబుతున్నాడా, కావాలని చెప్పాడా పవన్ కళ్యాణ్ గారు? మరోవైపు ఏమో ఆయన గృహప్రవేశానికి ఒంటరిగానే ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలో ఆయన పిచ్చెక్కి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. ఎందుకంటే ఈ 3 పార్టీలు కలిసినా ఏమి చేసేది ఏమి ఉండదండి గుమ్మనేని గారు. అంతేనా, పక్కాగా గ్యారంటీగా వారు వన్ సైడ్ అయింది. నెక్స్ట్ సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. సమస్య లేదండి, జనాలు అందరూ చెప్పుకుంటానే ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళు రాసే విషపువార్తలు అన్ని ఆలకిస్తానే ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బా, నేను 46 సంవత్సరంలో ఉన్నాను మిత్రమా, ఈనాడు ఇంత నీచంగా మారద్ది దిగజారిపోద్ది నేనైతే ఊహించలే. అసలు బట్టలు తీసి తిరుగుతున్నారు, అదేందో అసలు అది చేయాలంటే కూడా అసలు మనసు ఎట్టా ఒప్పుతుందో నాకు అయితే అర్థం కావట్లేదు మిత్రం. అవునండి, ఇప్పుడు ఎలాగా రామోజీరావు పని కూడా అయిపోద్దండి ఒక 6 నెలలు ఆగితే. రైట్, ఓకే. సూరిబాబు గారు కొత్తపేట నుంచి, సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి. చెప్పండి, మీ ప్రాంతంలో తిరుగుతున్నారు కదా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి, వాళ్ళ ప్రసంగాలు మీకేమైనా అర్థమవుతున్నాయా? ఏమిటి బడులు నాశనం చేసినట్ట, లేకపోతే ఏమిటి ఇంగ్లీష్ మీడియం పెట్టడం నాశనమా, విధ్వంసమా? మళ్ళీ జగన్ గారి కంటే 5 రెట్లు ఎక్కువ ఇస్తానంటున్నాడు సంక్షేమం, మరి అది అప్పుడు ఇంకెక్కువ నాశనం అవుద్ది కదా ఆయన చెప్పేదాని ప్రకారం, ఏమిటి అసలు వాళ్ళ ఉద్దేశం? మరో ఇది మన మరో ఏదో ప్రధాని గతంలోనే ఏదో మరో దేశం అయిపోద్దని శ్రీలంక 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 నాయకుడు అనేక సంక్షేమ పథకాలు ఇస్తానంటే ఎలా నమ్ముతాం సార్? మరేమో నమ్మంటున్నాడు కదా,
పైగా పైగా ఇప్పుడు పిల్లల్ని కనాలంట, జనవంత ఏపీలో ఉన్న జనవంత పిల్లల్ని కనాలంట, ముగ్గురు ఒకళ్ళిద్దరు సరిపోరంట, ముగ్గురిని కానండి, నలుగురిని కానండి, ఐదుగురిని కానండి, నేను ఇస్తానంట అడిగి ఈయన అన్నేళ్ళు జనసేన పార్టీ నాయకుడికి సరైన అవగాహన లేకుండా పార్టీని నడిపాడు. అది అది ఇవాళ తెలుసుకుని మళ్ళీ తిరిగి మదర్ పార్టీలోకి వచ్చినందుకు చాలా సంతోషం సార్. రైట్, గోసాల్ గారు చెప్పండి, ఏమిటి ప్రసంగాల సారాంశం? మాబోటాళ్ళకైతే అర్థం కావట్లేదు, మీరు న్యాయవాది కాస్త ఇటువంటి విషయాల్లో బాగా యాక్టివ్గా ఉంటారు కదా, మీకేమైనా అర్థం అవుతుందా? అర్థం కాకపోతేనే చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అంతేనా? ఆయన ఏది ప్రసంగించాలనుకుంటున్నారు, ఏది చెప్పాలనుకుంటున్నారు, నిర్దిష్టంగా ఆయనకి ఎక్కడా కూడా అవగాహన ఉండదు. ఆయన మాట్లాడే దాంట్లో నాకు ఒకటైతే స్పష్టంగా వినిపిస్తుంది, ఆయనకి ఎంత విశ్వసనీయత పూర్తిగా లోపించింది, ఆయనకి ఆయన మీదే నమ్మకం పోయింది. ఆయన జనాని దగ్గరకు వచ్చి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తున్నారు, ఒక విజన్ అంటే మనం ఏదైనా చెప్పాలి ముందు దాని మీద మనకు అవగాహన ఉండాలి. ఆయనకి అసలు ఆయన చెప్పే దాని మీద అవగాహన ఉండదు. వాలంటీర్ సంబంధించి చెప్తాను, ఈ వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించడమే కాకుండా వాళ్ళ మీద అపవాదులు నోపి వాళ్ళు చాలా అసాంఘిక వ్యక్తులుగా అసాంఘిక చర్యలు పాల్పడుతున్నారు, దాని వల్ల కుటుంబాలు పోతున్నాయి, కాపురాలు పోతున్నాయంటూ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ పల్లెటూరులో మొత్తం ఊళ్ళో ఏ ఒక్కడైనా సరే అసాంఘికంగా ప్రవర్తిస్తే వాళ్ళని ఉతికేస్తారు, పట్టుకునే మొత్తం అందరూ ఉతికేస్తారు, అంత ఈజీ కాదు. రెండోది వారిని మొత్తం రద్దు చేయాలి. అసలు వాళ్ళు ఈ ఎన్నికల సమయంలో వృద్ధులకి పింఛను కూడా ఇవ్వడానికి వీల్లేదు, మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు, మందు కూడా అందించడానికి వీల్లేదని ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయించి నిమ్మగడ్డ వారితో అక్కడి నుంచి ఆనందం పడుతూ, ఇది అగ్ని రేపి ఆనందం పడుతూ, మీకు 10,000 పెన్షన్ పెంచుతాను, మిమ్మల్ని పెర్మనెంట్ చేస్తాను, మీ అధికారులు వస్తే మిమ్మల్ని మీ జోలికి రాను, మళ్ళీ ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ప్రజలందరికీ విశ్వసనీయత బాగా కలిగింది, నమ్మకం కలిగింది. వాళ్ళు వీళ్ళని ఏ విధంగా చూస్తున్నారంటే ఇంట్లో మనకు ఒక అవచ్చులు కింద మనకి ఏ రకంగానూ కూడా సాయం లేని వాళ్ళు, మనిషి సాయం లేకపోతే వాలంటీర్స్ వృద్ధులకి వికలాంగులకి స్త్రీలకి కూడా ఒక సహాయకుడుగా ఉంటున్నారు, సహాయకుడు. అటువంటి వ్యవస్థను రద్దు చేస్తే మనకి డిపాజిట్ కూడా రావు అని భయపడి నేను ముఖ్యంగా నేను పరిశీలించిందండి వాలంటీర్ వ్యవస్థ మీద తను అన్న మాటలన్నింటినీ మొత్తం చేర్పేసుకుందాం అని ట్రై చేస్తూ, మీ వాలంటీర్లు మేము పెర్మనెంట్ చేస్తాను, మీకు 10,000 ఇస్తాను, మిమ్మల్ని వాడుకుంటాం, మిమ్మల్ని విడది ఒప్పు తీసేయము, మాకు వాలంటీర్ వ్యవస్థ కావాలి, ప్రజల కోరికని ఆయన మళ్ళీ బడి చెప్తున్నాడు. ఆయన ప్రజలు కోరుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ, నేను విమర్శించినందుకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మన కింద ఈ చిన్న చుక్కాని కూడా లేకుండా చేసేస్తాడైనా అని అనుకుంటున్నారనే విషయం తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేస్తున్నాడండి. రెండోది కన్ఫ్యూజన్. ఎంత కన్ఫ్యూజన్ అంటే అసలు ఈవేళ ఏం జరుగుతుంది? మీరు పాఠశాల విషయం ఏదైనా కంప్లైంట్ చేయగలిగాడా? ఎక్కడైనా పాఠశాల విషయంలో ఖచ్చితంగా స్పెసిఫిక్ గా అసలు చంద్రబాబు నాయుడు కానీ ఆయన వర్గానికి కానీ స్పెసిఫిక్ ఆరోపణలు చేసే అలవాటు లేదు. ఇన్ జనరల్ చేస్తూ ఉంటారు, చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ ఉంటారు. ఏ చట్టం ఎక్కడ లోపభూయిష్టంగా ఉంది, ఎక్కడ నీకు ఇబ్బంది పడింది, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, అవి ఏం చెప్పరు. సంక్షేమ కార్యక్రమాలు ఏమి లోపం వచ్చింది, ఎక్కడ దెబ్బతింది, ప్రజలు ఎక్కడ అవస్థ పడుతున్నారు చెప్పగలగాలి, చెప్పగలిగాడా? ఎక్కడ చెప్పలేకపోతున్నారు. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా సంస్కరణలు, ఈ వాలంటీర్ వ్యవస్థ సంస్కరణ, ఈ వాలంటీర్ వ్యవస్థ ఆయన తీసుకొచ్చిన సంస్కరణనే కొనసాగిస్తున్నారు అన్నప్పుడు ఇంక నువ్వెందుకే ఆయనే కొనసాగిస్తున్నాడు, నువ్వు విమర్శిస్తావు దాన్నే కొనసాగిస్తానంటావు. ప్రజలందరికీ ఇతని మీద నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే ఈవేళ చెప్పింది రేపు చెప్పడం. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే ఇతను రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే. మీరు నేను మొన్న అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఏమన్నాడండి ఈయన పవన్ కళ్యాణ్ గారు, మీరు ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి, నేను చంద్రబాబు నాయుడు పక్కన తప్పకుండా ఉంటాను, ఆయన చెప్పిందే చేస్తాను, సీట్లు అందరికీ ఇవ్వము,
మేము నెగ్గ మాకు ఓట్లేదు మీరని చెప్పేశాడు. నన్ను నెగ్గించలేదు, నన్ను నెగ్గించడం మిమ్మల్ని నేను ఎలా నమ్మి నేను ఎక్కువ సీట్లు పోటీ చేస్తాను. కాబట్టి మీరు ఎవరైతే నా నిర్ణయానికి వ్యతిరేకిస్తారో, నా నిర్ణయం ఇష్టం లేదో మీకు ఇది పొత్తులో దూరం. మీరు ఉంటే అయితే అయితే ఒక్క మాట చెప్పండి, ఓ పక్కేమో దురంధరుడు, రాజకీయ దురంధరుడు చంద్రబాబు, అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని అంటాడు. మళ్ళీ అంటే ఒక నదికి సరిపోదు, రక్తనాళాలు ఒకటి సరిపోదు, ముగ్గురు అందుకే ముగ్గురు రాష్ట్రానికి 5 కోట్ల మందికి ఒక్కడు సరిపోరు, అందుకే ముగ్గురు కలిసామంటాడు. ఏమిటి చంద్రబాబుని పనికొచ్చేవాడు అంటున్నాడా, పనికిరాడని చెబుతున్నాడా? అసలు నాకైతే అర్థం కాలేదు, మీకేమైనా అర్థమైందా? అదేంటి, ఆయన నాయకత్వంలో పనిచేస్తాను, ఆయన దగ్గర నేను ఉంగిపోయాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన గీత గీస్తే దాటను, ఆయన మాట శిరోచార్య అన్నవాడు, ఆయన ఒకేక నాయకుడు, ఆ నాయకుడు ఆ సారాంక్షంలో అనుచరుడుగా పనిచేస్తాడని చెప్పిన ఆయన అవి సరిపోడు అని చెప్పినట్టుగానే ఉంది. ఆయన సరిపోడు, ఆయన నాయకత్వం సరిపోడు, ఆయన సమర్థత సరిపోదు, ముగ్గురు కావాలంటున్నాడు. ముగ్గురు పోయిన కావాలంటున్నప్పుడు పార్టీ 25 తీసుకున్నప్పుడు మూడో నాయకుడు ఎలా అవుతాడు? ఈయన నాయకుడే కాడు, ఆయనతో సమానంగా సీటు తీసుకుంటే అనుకుని ఉండేవాళ్ళం. చట్టపట్టాలు వేసుకున్నారు ఇద్దరు, ఉజ్జి సరిపోయిందేమో అని. ఈయన ఉజ్జియే కాదు కాబట్టి ఆయన ఆయన మీద నమ్మకం ప్రజలకి లేదు, నాకు లేదు, కాబట్టి ఆయన ఎప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించలేడు అని చెప్పేసి. రైట్, ఇంకొక దానికి సమాధానం చెప్పండి, మళ్ళీ తర్వాత వెంకటరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడచ్చు. ఇప్పుడు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి మీద ఈయన బాలకృష్ణ గారు ఒక చాలా సంచలనాత్మకమైన విషయం చెప్పారు, దాంతో మీరు ఏకీభవిస్తారా? నిజంగానే ఆయన గృహప్రవేశం ఎందుకు చేయలేకపోయాడు సతీమణితో సహా కలిసి? మీరు అన్నట్టుగా పెద్దలు, మీరు మీకన్నా నేను పెద్ద వయసు ఉన్నవాడిని కాబట్టి ఒకరి యొక్క సంసార వ్యవహారంలో కలగజేసుకోకూడదు అనుకున్నా పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు అన్ని ప్రధాన అంశాలే అవుతాయి. అన్ని నా వ్యక్తిగత జీవితం అనకూడదు, నీ వ్యక్తిగత జీవితం ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. నీ యొక్క నడవడి నువ్వు చాలా నీతులు వల్లించేస్తున్నావు కదా, నీతులు మరో ప్రపంచం ఉంటావు, నీకు అసలు ప్రపంచమే లేదు. ఆయనకి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది మొదటిది అయితే అయ్యో పాపం అని సీరియస్ గా తీసుకోవచ్చు, మొదటిది కాదు, ఇది మూడోదో నాలుగోదో. అంటే నేను వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి కాదు, ప్రజలు నిన్ను ఈ ప్రశ్న వేస్తారు, జవాబు చెప్పాలి. ప్రజాక్షేత్రంలో ప్రజా జీవనంలో నా జీవనం అంతా ప్రజల కోసం అంకితం చేస్తున్నాను అన్నప్పుడు నీ మొత్తం జీవితాన్ని వాళ్ళు చదువుతారు, నీ మొత్తం జీవితం వాళ్ళు ఆదర్శంగా ఉండాలి ప్రజలకి, నీ మొత్తం నడవడిక, నీ విధానం. అయ్యో ఇతను ఇతనికి అతని నుంచి ఏం ఆశిస్తారు? ఆదర్శవంతైన జీవితం ఆదిస్తారు, నీదే ఆదర్శవంతైన జీవితం కానప్పుడు ప్రజలకి ఏం ఆదర్శవంతైన జీవితాన్ని ఇస్తావు? ప్రజా సంక్షేమాన్ని ఏం కోరుకుంటావు? ప్రజా నాయకుడు ఆదర్శ పురుషుడై ఉండాలి, ఆదర్శ పురుషుడు కావాలి కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు. అయ్యో నీలో ఇది ఉంటే బాగుండని ఉండని చెప్పు, తీసుకొచ్చావని చూపించేయి, మళ్ళీ సత్యవర్తం చేసుకో పిఠాపురంలో, ఎవరు కాదండరు కదా ఈ అపవాదికి కదా. రైట్, నాగన్న గారు అనంతపురం నుంచి. నాగన్న గారు నమస్కారం, మాట్లాడండి. ఈ ప్రసంగాల సారాంశం మీకేమైనా అర్థమవుతోందా? చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రసంగాలు విధ్వంసం నాశనం అంటారు, ఏం విధ్వంసం అయినట్లు, ఏమి నాశనం అయినట్లు చెప్పకుండా అలాంటి పదాలు వాడటం ద్వారా ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారా, లేక వాళ్ళలో ఏమైనా నిజాయితీ కనిపిస్తోందా? నేను ఎంఎస్ అగ్రికల్చర్ అది జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా విశాఖపట్నం జిల్లాలో రిటైర్డ్ అయినానండి. తగ్గిపోయి భయపడి సర్వీస్ చేశా. జగన్ సార్ లాంటి ఈ విధంగా ఈ సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా బెనిఫిషరీకి వేసిన ఏ దాఖలాలు ఏ ముఖ్యమంత్రి చేయలేదండి. నేను అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి ఏడీఏ డిడిఏ జేడీఏ జిల్లా ఆఫీసర్ గా వర్క్ చేశాను, ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు పరిచిన ఏ ముఖ్యమంత్రి గారు లేరు. విధ్వంసం విధ్వంసం అంటే వాళ్ళ పార్టీలు విధ్వంసం అయినాయి ఈ మంచి పరిపాలన వల్ల, అది విధ్వంసం. టీడీపీ అనేది విధ్వంసం అయిపోయింది, జనసేన అనేది విధ్వంసం అయిపోయింది, అది విధ్వంసము. అది చెప్పకుండా రాష్ట్ర విధ్వంసం అయింది, గవర్నమెంట్ వల్ల విధ్వంసం కాదు, వాళ్ళ పార్టీలు విధ్వంసం అయిపోయినాయి, వాళ్ళ బాధ వాళ్ళ కడుపులో మంట. నాగన్న గారు మంచి విశ్లేషణ చేశారు. విద్వేషం అనే వాళ్ళ విధ్వంసం అయిపోతుంటే వాళ్ళు భరించలేకుండా ఉన్నారు సార్. రైట్, మరి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఎటు చూస్తారు? ఆయన ఒక నాయకుడు సరిపోడు అండి, చంద్రబాబుని పనికొచ్చేవాడు అంటున్నాడా, పనికిరాడు అంటున్నాడా, మరి ఆయన గృహప్రవేశం ఒంటరిగా ఎందుకు చేసినట్టు?
వాళ్ళు పనికిరారు కాబట్టి అందరు కలిసినా సార్, పనికొచ్చేవాడైతే ఒక్కడే నిలబడతాడు. ఆ ఒక్కడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, ఓకే, రైట్, ధన్యవాదాలు. ఇక వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఏమిటి ఈ 3-4 పాయింట్ల మీద మళ్ళీ స్టార్ క్యాంపెయినర్లు ఒక్కళ్ళు కూడా రాజకీయ నాయకులు లేకుండా ఆయన పెట్టుకున్నాడు, దాని మీద తర్వాత మాట్లాడదాం. ముందు మిగతా అసలు ఆ ప్రసంగాల సారాంశం మీకేమైనా అర్థమైందా? మీరు మీరు ప్రతిబింబం చేయడానికైనా అర్థమైందా? సార్ కొమ్మినేని గారు, ముందుగా మీకు, ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారాలు. ఇప్పుడు ప్రసంగాలలో తేడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నేను వస్తే మీ అందరూ అంత చూస్తా, అదేవిధంగా నాకెవరన్నా ఓటైపోతే వాళ్ళు అంత చూస్తా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జైలుకు పంపిస్తా, నిన్న పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తా, ఒక్కొక్కరిని రోడ్ల మీద తాట తీసి కూర్చోబెడతా, మోకాల మీద కూర్చోబెడతా. అండ్ ప్రీవియస్ ప్రసంగాల నుంచి మొత్తం కంపేర్ చేసి తీసుకుంటే ఎమ్మెల్యే నా డాష్లు, వాళ్ళని నేను పేకబిసికి చంపేస్తా, నేను అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేని గుడ్డలోడు తీస్తాంత. ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లు, లోకేష్ అయితే ఎర్రబుక్లో రాసుకున్నా మీ అందరి వారం తేలుస్తా, ఏది వాళ్ళకి అధికారం ఇస్తే అంతు తేలుస్తానికి అధికారం కావాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నా పరిపాలన నచ్చితే, నేను మీకు మంచి చేశానంటే నాకు ఓటు వేయండి, మంచి జరిగిందంటేనే ఓటు వేయండి, సో నేను ఈ మంచిని కొనసాగిస్తా అంటున్నారు. అంటే డిఫరెన్స్ చూడండి. వాళ్ళు ఏమంటున్నారు, అధికారం అంతు చూడటం కోసం అధికారం అంటున్నారు, మంచి చేశాను ఆ మంచిని కొనసాగిస్తానికి మళ్ళీ అధికారం ఇవ్వమని యువతలు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. క్లియర్గా ప్రజలకు కూడా ఇక్కడ అర్థమవుతుంది ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారని. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తూలి ఒక్క మాట కూడా అనరు, సింగిల్ వచ్చినంత కూడా మాట్లాడలేదు. ఎదురు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఎక్కడ అనట్లేదు. జగన్ చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇప్పుడు లోకేష్ అంటే మంగళగిరిలోనే ఉండిపోతున్నట్టున్నాడు. అదే వీళ్ళంతా ఎదురు క్యాండిడేట్లను కూడా ఇష్టం వచ్చినట్టు తిడతారేంటి? మరి గుమ్మనూరు జయరామ్ని బండబూతులు తిట్టారు, మళ్ళీ వెంటనే వాళ్ళ దాంట్లో తెచ్చుకున్నారు. ఇట్లా గుమ్మనూరు జయరామ్ మీద, అసలు గుమ్మనూరు జయరామ్ మీద లోకేష్ చేసిన ఆరోపణలు అయితే అసలు ఈ ఆలూరిని సర్వనాశనం చేశాడు, ఇట్లాంటి వాళ్ళు మీకు అవసరమా, ఇతను బెంజ్ మంత్రి, ఇతను ప్యాకాటల క్లబ్బులు నిర్వహిస్తాడు, రౌడీ మంత్రి, సో ఇతను ఆల్రెడీ ఇన్ని కబ్జాలు చేశాడు, ఇదిగోండి విత్ ఎవిడెన్స్తో అని చెప్పిన ఆయన్ని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఆలూరు నుంచి ఇంకో చోట సీట్ ఇచ్చి మరి ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఉన్నప్పుడేమో వాళ్ళు వాళ్ళ మీద విమర్శలు చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోగానే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు. సో వీళ్ళు విధ్వంసం అంటున్నారు కదా సార్, ఏంది విధ్వంసం? నువ్వు 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు, కుప్పం నియోజకవర్గంలో నువ్వు మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మున్సిపాలిటీ చేస్తే విధ్వంసం అయినట్ట, జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంను రెవెన్యూ చేస్తే విధ్వంసం అయినట్ట, కుప్పంకి తాగునీరు సాగునీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే నీ నియోజకవర్గాన్ని విధ్వంసం చేసినట్ట, ఈ రాష్ట్రంలో 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా డిజిటల్ లైబ్రరీలు, ఈరోజు 10,500కు పైగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, ఈరోజు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇవన్నీ తీసుకుని వస్తే విధ్వంసమా? 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతుంటే అది విధ్వంసం చేసినట్ట, ఏదో 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ను 26 జిల్లాలుగా వికేంద్రీకరణ చేసుకుంటే ఏది విధ్వంసం సృష్టించినట్ట, ఈరోజు 55,000 స్కూళ్ళని 17,000 కోట్ల రూపాయలతో నాడు నేడులో భాగంగా ఆ పాఠశాలలో 9 మౌలిక సదుపాయాల కల్పనతో ఈరోజు కార్పొరేట్ స్కూల్లాగా తీర్చిదిద్ది, ఇంగ్లీష్ మీడియం విద్యను తెచ్చి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందించి, ఈరోజు ఐబీ సిలబస్ను తీసుకొని వస్తే ఏంది ఇవన్నీ స్కూళ్ళన్నీ విధ్వంసం అయిపోయినట్టు లెక్క? ఏంది విధ్వంసం నాకు అర్థం కాదు. కూడా ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడాడు చంద్రబాబు గారు, మొదట్లో తెలుగు మీడియం ఉండాలంటాడు, మరి ఆయన మనవాడిని ఎందుకు తెలుగు మీడియంలో చేర్పించడు? ఈ రాసే పత్రికల్లో నాయకులు ఇదే పవన్ కళ్యాణ్, వాళ్ళ పిల్లలు, అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు నాకు అయితే లేదు, పిల్లలు, రామోజీరావు మనవాళ్ళు, ఇదైతే లోకేష్ కొడుకు, వీళ్ళందరూ కూడా చదువుతుంది ఇంగ్లీష్ మీడియం, కానీ పేదవాడికి మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి రాజధానిలో కూడా ఇల్లు నిర్మించిస్తానంటే దాన్ని విధ్వంసం సృష్టించడమా? ఏం సార్, 31 లక్షల మందికి ఇల్లు ఇస్తే రాష్ట్రం విధ్వంసం అయిపోయింది అంటున్నారు? ఎక్కడ విధ్వంసం జరిగిందంటే వాళ్ళ పార్టీలో విధ్వంసం జరుగుతుంది రోజు రోజు. ఇక్కడ సీట్ ఇస్తారు, మళ్ళీ రేపు పొద్దున మారుస్తున్నారు, ఈ సీటు మళ్ళీ బీజేపీ వాళ్ళకి అంటారు, అనౌన్స్ చేసిన క్యాండిడేట్ని మళ్ళీ బీజేపీ అరకు అనౌన్స్ చేశారు సార్ తెలుగుదేశం దొన్ను ద్వారా, అక్కడ మళ్ళీ బీజేపీ వాళ్ళకి ఇచ్చారు, అనపతి తెలుగుదేశానికి అనౌన్స్ చేసి బీజేపీ వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు ఉండి కూడా అట్లానే అంటున్నారు. సో మీరు మీ పార్టీలో విధ్వంసం జరుగుతుంది, వాళ్ళు విధ్వంసం సృష్టిస్తున్నారు, మీ పార్టీలో నాయకులు మీ పార్టీ ఆఫీసులను తగలబెట్టి మిమ్మల్ని మీ దిష్టిబొమ్మలు దగ్గర చేసి మీ పార్టీలో విధ్వంసం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా విధ్వంసం జరగట్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్స్ట్రక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నడుస్తుంది, జిఎస్డిపి వృద్ధి రేట్లో దేశంలోనే 1వ ఉన్న 11.48% వృద్ధి రేటుతో తలసరి ఆదాయం పెరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తూ ఉంది, ఇటువంటి పరిపాలన మిగిలిన రాష్ట్రాలు కావాలని కోరుకుంటున్నారు. 266,000 మంది వాలంటీర్ని మీరు అన్నారు కదా, ఈ వాలంటీర్లు దొంగలు, దోపిడీదారులు, వీళ్ళ అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తున్నారని అన్నటువంటి వాలంటీర్ని మళ్ళీ మీరు యూటర్న్ తీసుకుని ఆ వాలంటీర్ వ్యవస్థ గొప్పదని
మీరు మళ్ళీ యూటర్న్ తిరిగారు. ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తారు, తీసుకొస్తుందట వాలంటీర్ వ్యవస్థ. అసలు రావాలి కదా సార్ వాళ్ళు, వాళ్ళు చంద్రబాబు నాయుడు అనే అతను రావాలి కదా దాన్ని వాలంటీర్లు. కాదు తెలంగాణలో రేవంత్ రెడ్డి, తెలంగాణ వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు ప్రామిస్ చేశాడు, బట్ ఇప్పుడు వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పార్లమెంట్ చేయలేదు. ఎంత సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే కోవిడ్ సమయంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ చాలా అద్భుతం అని చెప్పారు. కానీ అదే వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వద్దని చెప్పి వీళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి పోరాడి పంచాయతీలే ఉండాలి, ఈ సచివాలయాలు ఉండకూడదని చెప్పి కోర్టులకు వెళ్ళినటువంటి దుర్మార్గులు ఈ చంద్రబాబు నాయుడు. కాదు, చంద్రబాబు గారిని పక్కన పెట్టే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు కదా పంచాయతీ సర్పంచ్ సంఘం అని తిరుగుతుంది ఎమ్మెల్సీ గారు. జన్మభూమి ఈ వ్యవస్థ ఉండకూడదు, మళ్ళీ మన సర్పంచులు జన్మభూమి కమిటీలే ఉండాలని చెప్తుంటే ఈ మేరకు కూర్చున్నారు. కోర్టు కూడా వెళ్ళారు సార్, ఈ సచివాలయ వ్యవస్థ అనేది అసలు అక్రమము, దీనివల్ల పంచాయతీలు నిర్మీణం అయిపోతున్నాయి, సచివాలయ వ్యవస్థను రద్దు చేయమని కోర్టుకి వెళ్ళారు వీళ్ళు. సో వాలంటీర్ల వ్యవస్థ గురించి అంటే అనేక సందర్భాల్లో వెళ్ళారు, మొన్న కూడా ఆల్రెడీ ఎన్నికల కమిషన్ దాకా హైకోర్టు దాకా ఇవన్నీ వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇక్కడ రెండో అంశం వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ అంశం, దీన్ని కాలర్ ఉన్నారా, పవన్ కళ్యాణ్ అంశం తీసుకుంటే సార్, ఎవరైనా నాకు తెలిసి హిందూ సాంప్రదాయ ప్రకారం కావచ్చు, ఏ సాంప్రదాయ ప్రకారం కావచ్చు, భారతదేశంలో అయితే పెళ్లి చేసుకున్నాక పిల్లలకు అంటారు సార్, బట్ ఈ ప్రబుద్ధుడు పిల్లలకు అన్నాక పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే నేను డేట్లతో సహా చెప్తా, ఇతను మొట్టమొదటి వివాహం 1997 మే నెలలో నందిని గారిని వివాహం చేసుకున్నాడు. నందిని గారిని వివాహం చేసుకున్న తర్వాత 2004 రేణు దేశాయ్ గారితో అఖిరానందన్ అన్నాడు. 2004 విడాకులు తీసుకోకుండా 2007 అమ్మాయి కోర్టుకు వెళ్ళింది నందిని, ఇలా పెళ్లి నన్ను పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో పిల్లాడిని కానీ అక్కడ కాపురం చేస్తున్నాడని చెప్పి ఆ కోర్టుకు వెళ్తే 2008 ఆగస్టు 12 విశాఖపట్నం కోర్టులో విడాకులు వచ్చినాయి. సో 2009 అప్పుడు రేణు దేశాయ్ గారిని వివాహం చేసుకున్నాడు. అఖిరానందన్ పుట్టింది 2004, అఖిరానందన్ పుట్టిన 5 సంవత్సరాలకు రేణు దేశాయ్ గారిని పెళ్లి చేసుకున్నాడు. సరే ఎక్కడన్నా చక్కగా కాపురం చేశాడంటే 2009 రేణు దేశాయ్ గారితో వివాహం చేసుకున్నాక 2011 మళ్ళీ ఇంకో అక్రమ సంబంధం అన్నా లేజినో గారితో, అంటే మూడో పెళ్లి. ఆమెను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఏమో 2011 విడాకులు 12 విడాకులు తీసుకుంది, తీసుకున్నాక మళ్ళీ 13 వివాహం చేసుకున్నాడు. 11 నుంచి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ మూడా అంటే ఇప్పుడు కొత్తగా ఇంకోటి నాలుగోది కూడా ఉందనేది బయట నడుస్తుంది, నాకైతే తెలియదు. లండన్లో ఆమెకు 2 పెళ్లి, ఈయనకి 4 పెళ్లి జరిగిందని పేరే చెప్పమా, పేరు జరిగిందని. సో దాంట్లో ఈ అమ్మాయి ఆల్రెడీ వెళ్ళిపోయి ఇప్పుడు సింగపూర్లో పిల్లల్ని చదివించుకుంటా, ఈ అమ్మాయి ఇక్కడ లేదు, ఎవరైతే మూడో భార్య అన్న లేదనో గారు లేదని చెప్పి బయట నడుస్తున్నటువంటి వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు లేదంటే ఇంకో మీడియా మిత్రుల ద్వారా నడుస్తున్నటువంటి వ్యవహారం. సో ఎన్నికల దాకా ఎట్లా కొట్టా నేను పిలిచినప్పుడు అప్పుడప్పుడు రా అని చెప్పి బతుకులు ఆడుకుంటా రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ అంతా. ఉంటే బాగుండేది కదా కుదరలే గృహప్రవేశం. కేసీఆర్ గారు, కేసీఆర్ గారు చెప్పండి, ఇది కరెక్ట్. వెంకటరెడ్డి గారు చెప్పేది కరెక్ట్, ఎలక్షన్లు అయ్యే వరకు ఏదో ఉండమని బతులు ఆడుకుంటాడని చెప్పేసి అన్న సమాచారం, అది కరెక్ట్ సమాచారం. ఆల్రెడీ ఆమె వెళ్ళిపోయింది, ఈయన 4 ఇంకొకటి నన్నంలో చేసుకున్నాడు అనేది బయట నడుస్తుంది. బట్ ఎన్నికల దాకా దీన్ని మాత్రం ఎప్పుడన్నా పిలిచినప్పుడు నేను ముందు ఇన్ఫార్మ్ చేస్తా, కనీసం ఒకసారి వచ్చేళ్ళు లేదంటే ఎన్నికల్లో నాకు ఇది తీవ్రమైన ఎఫెక్ట్ పడింది అని చెప్తున్నాడు. ఎంత దుర్మార్గుడు అంటే సార్, ఈయన సినిమాల్లో పవర్ స్టార్ అంటారు కదా, రియల్ లైఫ్లో పోర్న్ స్టార్ సార్, నిజంగా మాట అనకూడదు. ఇతను మాట్లాడే మాటలు 3 పెళ్ళిళ్ళు నాకు వర్కౌట్ కాకుండా చేసుకోలేనాడు. ఏంటి సార్ వివాహ సాంప్రదాయంలో వర్కౌట్ అయింది, అసలు వివాహ బంధాన్ని వర్కౌట్తో పోల్చినటువంటి దుర్మార్గుడు. మీరు కూడా 3 కాబట్టి 30 చేసుకోండి అని చెప్పి వాళ్ళ నాయకులకు వాళ్ళ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాడు. ఇట్లాంటి వ్యక్తి రాజకీయ నాయకుడు, ఇలాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలకు పంపించాలా? చంద్రబాబు గారు గొప్పవాడు, పవన్ కళ్యాణ్ అని పొగుడుతున్నాడుగా. చంద్రబాబు నాయుడు అతనికి ఆల్వేస్ గొప్పే సార్, లోకేష్ కి చంద్రబాబు నాయుడు గొప్ప కాదేమో కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం చంద్రబాబు నాయుడు గొప్పే. సొంత కొడుకు కంటే అద్దె కొడుక్కి పవన్ ఎప్పుడు గొప్ప, ఎందుకంటే అడిగినప్పుడల్లా సూట్ కేసులు పంపిస్తాడు, సినిమాల్లో నటించాలి సార్. ఇక్కడంత సార్ ఒక 5 నిమిషాలు వచ్చేసి మేకప్ బోర్డు వేసుకొని టకటక ఏదో ఒకటి మాట్లాడేసి వెళ్ళిపోతే చూసేవినా అయిపోయింది రాజకీయాల్లో. సో ఇక్కడ ఈజీ కదా, ఈజీగా డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు, ఇతను వాడుకుంటున్నారు. సో వీళ్ళ పార్టీకి ప్రాబ్లం సిన్సియర్గా పనిచేసింది. ఎందుకంటే ఇందా పితాని బాలకృష్ణ గారి గురించి ఒక మాట చెప్పాలి, శెట్టిపల్లి సామాజిక వర్గం కానిస్టేబుల్గా ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లో సేవ చేయాలని వచ్చాడు. వచ్చినటువంటి తరంలో ఆ రోజు ముమ్మడి వరంలో ఏదైతే మన పొన్నాడు సతీష్ గారికి అవకాశం ఇస్తా ఇవ్వలేకపోయామని చెప్పినప్పుడు, లేదు నేను పోటీ చేసి ప్రజల్లో గెలవాలని ఆలోచనతో ఆయన అక్కడికి వెళ్ళిపోయిన సందర్భంలో మొట్టమొదటి అనౌన్స్ చేశాడు ఆయన సీటు. నేను జనసేన నుంచి పెట్టాను బాలకృష్ణ గారికి మొట్టమొదటి నేను సీట్ ఇస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేసి, మొట్టమొదటి సీటు కాదు కదా, ఒక్క సీటు కూడా ఇవ్వాలి, 21 సీట్లలో ఒక్క సీటు శెట్టిపల్లి సామాజిక వర్గానికి ఇవ్వాలి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2 జిల్లాల్లో అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి 2 జిల్లాలకు సంబంధించి 3 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు ఆల్రెడీ రాజ్యసభ ఎమ్మెల్సీ, ఇన్ని సీట్లు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వీళ్ళు ఒక్క సీటు ఇవ్వలేదు సార్ జనసేనలో. మళ్ళీ నేను కులాలను కలుపుతాను, నేను అన్ని కులాలని సమానంగా చూస్తా, ఏంది నువ్వు చూస్తే మరి గోదావరి జిల్లాలో బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నది కాపు సామాజిక వర్గం, శెట్టిపల్లి సామాజిక వర్గం. మరి శెట్టిపల్లి సామాజిక వర్గం ఒక్క అసెంబ్లీ సీట్ ఇవ్వలేదు కదా. సో దయచేసి శెట్టిపల్లి జిల్లా అందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం, పెద్దపేటగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు
పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభ పంపించారు. సో అలానే 3 అసెంబ్లీ సీట్లు, 1 మంత్రి పదవి ఇచ్చున్నారు. సో మళ్ళీ 2 ఎంపీ సీట్లు, ఒక మహిళ శక్తి బలిజం మహిళకి మొట్టమొదటిసారి ఈరోజు ఎంపీ సీటు. ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశం ఇవ్వకపోయినా మొట్టమొదటిసారి ఈరోజు నర్సాపురం నుంచి అమ్మాయికి అవకాశం ఇచ్చారు. సో అన్ని సామాజిక వర్గాలను ఈరోజు సమానంగా చూడాలి, వాళ్ళకి అసెంబ్లీలో అత్యధిక ప్రాధాన్యత ఉండాలి. సో రాజకీయంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట చెబుతున్నారు, నదులు 3 చాలా ఉంటాయి, రక్తనాళాలు చాలా ఉంటాయి, అట్లాగే 5 కోట్ల మందికి ఒక నాయకుడు చాలు అంటారంటే ఒక చీఫ్ మినిస్టర్ కాకుండా 3 ఒకేసారి చీఫ్ మినిస్టర్ అవుతారా ఏంటి వీళ్ళు? సార్, 5 కోట్ల మందికి ఒక రాజధాని సరిపోదా అన్నారు కదా, వీళ్ళు నాకు భలే గుర్తొస్తుంది. ఒక రాజధాని సరిపోదా? 5 కోట్ల జనాభా చాలా చిన్న రాష్ట్రం కదా, ఒక రాజధాని సరిపోదా? 3 రాజధానులు కావాలా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం పెద్ద రాష్ట్రాలు అంటే ఒకటే రాజధాని లేదా అని అన్నారు కదా. మరి భారతదేశానికి ప్రధానమంత్రి ఒకళ్ళే ఉంటారు కదా. అవును, మరి ఏంటి అంటే చంద్రబాబు పనికి వస్తాడని చెబుతున్నాడా పనికిరాడని చెబుతున్నాడా? నాకైతే అర్థం కాలేదు. అంటే నన్ను కూడా గుర్తించండి, నేను కూడా ఒక నాయకుడినే, చంద్రబాబు నాయుడుతో పాటు నేను కూడా ఒక నాయకుడినే, నన్ను కూడా గుర్తించండి అని బతిలు నాడుకుంటున్నట్టు ప్రశ్న. ఎంత దారుణం అంటే సార్, అసలు పిఠాపురం ప్రజల్ని అతను ఒక కాలు పట్టుకొని ఒకటే అడగట్లా, ఇంక అన్నీ అడుగుతున్నాడు. ఏమని, నేను అభ్యర్థిస్తున్నా ప్లీజ్ నాకు ఓటు వేయండి సార్, ఓటు అయిపోతే నేను ఇంక ఉండను, నా జీవితం అంతా ఇదే. అసలు ఎంత బతిలు ఆడుకుంటారు? ఎవరిని ఓటు అడగొచ్చు సార్, అడుక్కోకూడదు, ఓటు అడగండి. నేను మంచి చేస్తాను, పనికి వస్తాడు మనకు, నేను మంచి చేస్తాను, నాకు ఓటు వేయమని అడగటం వేరు, అడుక్కోవటం వేరు. ఇప్పుడు అడుక్కుంటున్నాడు, మళ్ళీ గెలిచినా కూడా అక్కడ ఉంటాడు నేను గ్యారంటీ. ఎందుకుంటాడు సార్? ఆ చక్కగుంటే భీమవరంలో 2 సార్లు వెళ్ళాడు ఇప్పుడు వరకు. గాజువాక అయితే 1 సార్ ఆ స్టీల్ ప్లాంట్ అప్పుడు వెళ్ళినట్టున్నాడు, ఏదో ఎవరో ఒక షో చేయడానికి ఓ రోజు. అంత తప్ప ఇప్పుడు నువ్వు పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఒకరోజు కూడా నువ్వు తిరగకపోతే రేపొద్దు నీకు పిఠాపురం, అలా పిఠాపురంలో ఒక ఊరు పేరు చెబితే ఏ మండలంలో ఉందో చెప్పలేడు, దాని పక్కన బోర్డర్లు ఎక్కడో చెప్పలేడు. సో ఏం సార్ ఇంక పిఠాపురం వచ్చేది? ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్లు పెట్టాడు సార్ ఒక మాట, ఆ స్టార్ క్యాంపెయినర్లు సార్ అద్భుతమైన వాళ్ళు. ఒకళ్ళేమో వెనక నుంచి వాటేసుకోవాలని చెప్పి ఆయన ఒక ఆయన స్టార్ క్యాంపెయినర్, ఇంకో ఆయన జబర్దస్త్లో స్కిట్లు చేసి ఆయన స్టార్ క్యాంపెయినర్, ఇంకొకళ్ళేమో ఒక డాన్సర్ ఒక స్టార్ క్యాంపెయినర్. అంటే నీ స్టార్ క్యాంపెయినర్లు చూస్తేనే నీ పార్టీ ఎంత దిక్కుమాల స్థితిలో ఉందో అర్థం అవుతుంది. నాకు ఆశ్చర్యం వేసింది, ఒక్కళ్ళు కూడా రాజకీయ నాయకులు లేడేంటి? ఇప్పుడు బాలకృష్ణ గారు ఆయన పెట్టేవాడు, బాలకృష్ణ గారు చక్కగా మాట్లాడుతున్నాడు కదా, ఆయన కూడా పెట్టుండేవాడు కాదేమో ఆయన పార్టీలో ఉన్నట్లయితే. ఇప్పుడు శివశంకర్ ఇంకెవరెవరు ఉన్నారు కదా, కొందరు వాళ్ళెవరు స్టార్ క్యాంపెయినర్లు కాదు సార్, వాళ్ళెవరు కాదు వీళ్ళకి ఇప్పుడు సినిమా బ్యాచ్ కొంతమంది స్టార్. చాలా ఆశ్చర్యం ఉంది, రాజకీయ పార్టీల్లో సరే సినిమా నటులు పెట్టుకోవడం తప్పనక్కర్లా, కానీ రాజకీయ నాయకులు లేకుండా ఓన్లీ టీవీ ఆర్టిస్టులతో నడిపేస్తే ఎవరు వింటారు? సత్యనారాయణ మూర్తి గారు అమలాపురం చెప్పండి, మీరేమంటారు వీళ్ళ ప్రసంగాల సారాంశం ఏమిటి, మీకేమర్థమైంది పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. ఈ పెద్ద రాష్ట్రం కాబట్టి మేము 3 ఉంటున్నామని చెప్పాడండి. అవును అవును, మరి మనకంటే 10 రెట్లు పెద్దది ఉత్తరప్రదేశ్ అండి, దానికి ఎంతమంది ఉండాలండి? 30 మంది ఉండాలా? ఇంతకీ చంద్రబాబు గారు ఒప్పుకుంటాడు దానికి, చంద్రబాబు గారు ఈయన షేర్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు కదా, నువ్వు అసలు పనికిరావని లోకేష్ అన్న కూడా ఈయన పెద్ద ఫీల్ అవ్వలేదు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎన్నో రకాలుగా డైరెక్ట్ గా చెప్తున్నాడని ఏది అర్థం చేసుకోవట్లేదు. ఏది ఆయన ఎన్నో రకాలుగా ఈయనకి అర్థం అయ్యేలా చెప్తున్నాడు కానీ అర్థం చేసుకోవట్లేదు అండి. అంతేనా? నిన్న నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అంటాడండి, నేను పిఠాపురంలో ఎందుకు పోటీ చేస్తున్నానంటే రైతుల కోసం పోటీ చేస్తున్నాను అంటాడండి. రైతుల కోసం? సడన్ గా రైతుల కోసం? రైతులకి ఇంతవరకు ఏం చేశాడండి ఆయన? అదే ఒక ఈయన ఎవరో మన ధవళేశ్వరం దారి కట్టింది ఆయన కాటన్ ద్వారా పనిచేస్తాను అంటాడండి. ఇంతవరకు నేను ఇది చేశాను, ఇక ముందు కాటన్ ద్వారా పనిచేస్తాను అంటే ఒక దాంట్లో ఒక అర్థం ఉందండి. రైట్, ఇంతవరకు రైతులకి చేసిన రూపాయి ఉపకారం లేదు, ఇప్పుడు కాటన్ ద్వారాగా నేను మొత్తం రైతులకి ఏదో చేసేస్తాను అంటే మరి నమ్మే స్థితిలో రైతులు ఉన్నారా అని నా ఉద్దేశం. అది కూడా సార్, ఇప్పుడు కౌలు రైతులకు ఆదేశాయం అందిస్తాను, ఒక 2 జిల్లాలు తిరిగి అందరి దగ్గర ఇప్పుడు డబ్బులు వసూలు చేసేసి ఇప్పుడు చందాలని చెప్పి మిగిలిన జిల్లాల్లో మరి ఆ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మరి ఎందుకు ఇవ్వాలి అప్పుడు దాకా? రైట్, బాలకృష్ణ గారు చెప్పండి, ఏమిటి ఇప్పుడు ప్రత్యేక హోదా ఇటువంటి అంశాల గురించి ఏమిటి గురించి మాట్లాడకుండా ఈ విధ్వంసం వినాశనం అని ప్రచారం చేయడం తప్ప ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు ఇందాక ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ల గొడవ ఏంది, అసలు ఒక్కరికి రాజకీయ నాయకుడు కూడా లేడా జనసేన? అసలు ఈ జనసేనకి అసలు ఏమన్నా రేపు ఎలక్షన్ తర్వాత ఉంటుందా అసలు ఇక? లేదా జనసేన అనేది ముగిసిన అజయం, అంతే, ఒక్క మాట కూడా నిగర ఉండదు. ఇప్పుడు 24 సీట్లు ఎందుకు తీసుకున్నారంటే ఆయన ఏం చెప్పాడు, గాయత్రి మంత్రం 24 సీట్లు దాని కోసం గాయత్రి మంత్రం తీసుకున్నాను అన్నాడు. ఈ గాయత్రి మంత్రం ఏమైంది, బీజేపీ వాళ్ళు ఇంకో 3 సీట్లు అడిగేటప్పటికి గాయత్రి మంత్రం 3 ఎగిరిపోయింది, 21 వచ్చేసింది. గాయత్రి మంత్రం ఏమైపోతుంది అంటారు చెప్పండి ఒకసారి, షూట్ గా నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను, గాయత్రి మంత్రం నాకు గొప్పగా పనిచేస్తున్నా మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి
అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలీదు. కాదు బాలకృష్ణ, 21 రుక్మిణి మంత్రం కోసం తీసుకున్నారంట. కుక్కల సింపిని విస్తరణ అయిపోయింది, పొత్తు అనేది కుక్కల సింపిని విస్తరణ అయిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజార్టీతో, మీరు గతంలో వచ్చిన సీట్ల కన్నా కూడా ఎక్కువ మెజార్టీతో మరి గెలవడానికి వెళ్ళే అవకాశాలు పూర్తి స్థాయిలో. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా సమయం ఉంది కనుక ఇంకా మా సామాజిక వర్గం, శెట్టిపల్లి సామాజిక వర్గం, మరి మా సోదరులందరికీ కూడా నేను ఈ సాక్షి ద్వారా, ఈ లైవ్ ద్వారా నేను శెట్టిపల్లి సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పేరు పేరున మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. మనకి మన మన కమ్యూనిటీకి అంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా మనం రుణపడి ఉన్నామంటే ఇలా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాం, రుణపడి ఉన్నాం. ఖచ్చితంగా సోదరులందరూ అర్థం చేసుకుని రేపు రాబోయే రోజుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గీత కార్మికులందరూ కూడా మన వైఎస్ఆర్ పార్టీ కోటేయమని చెప్పేసి లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. అలాగే ఈ పార్టీ ఏదైతే ఉందో, మరి పొత్తు పార్టీ ఏదైతే ఉందో, పొత్తు పార్టీ అనేది ఖచ్చితంగా అది కుక్కల సింపిని విస్తరణ అయిపోయింది. గోసాల గారు సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి, ప్రత్యేక హోదా తదితర విషయాలు ఏమి ఎందుకు ప్రస్తావించలేకపోతున్నారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ? ఆ ట్రంప్ గారు అది తెలిసిపోయిందండి ఆయనకి. ఆయనకి అధికారంలో ఉన్నప్పుడు యూటర్న్ లో ఏదో అనేక యూటర్న్ తీసుకున్నప్పుడు ఇది ఒక యూటర్న్. ఆ ట్రంప్ కార్డు వాడారు. ట్రంప్ కార్డు వాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తూ నేను అధికారంలో వస్తానప్పుడు అదిగో అక్కడ నేను అధికారంలో రాగలేకపోయాను, అంచేత ప్రత్యేక హోదా తేలేకపోయాను, ఇప్పుడు ప్రత్యేక హోదా తెచ్చేస్తున్నాను. నేను ఒక్కడనే కాదు, ఈ పొత్తులో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కలుపుకున్నాను, వాళ్ళు పక్కనే పెట్టుకున్నాను, మాట్లాడుతున్నాను, వాళ్ళ చేత కూడా తెప్పిస్తాను అని ప్రజలు అటువంటి హామీ ఏమైనా ఇస్తాడేమో మాట్లాడతారు. కనీసం మాట వరుసే మాట, ఎన్నికల్లో మాట వరుసలే కదా, మాట వరుస ఏమైనా మాట్లాడతారంటే దాని జోలికే పోలేదు. పార్టీకి ఇష్టం ఉంటారు అక్కడ ఢిల్లీలో ఈ విషయం నువ్వు ఎత్తద్దని. ఇందాకేంటి ముగ్గురు నాయకులు కావాలి 5 కోట్ల మందికి అన్నారు కదండి. ఒక్క జరిగిన సంఘటన చెప్తాను, తప్పకుండా చెప్పాలి. ఇది నిన్న రాజమండ్రి, మొన్న రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో సెగ్మెంట్ లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టుకుంది. పురంధేశ్వర రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ అక్కడ అభ్యర్థి కూడా పెట్టుకుంటే తెలుగుదేశం నాయకులు మెళ్ళలో కండువాలు ఉన్నాయండి. ఉండి వాళ్ళందరూ సమావేశానికి వచ్చి సభలోకి వచ్చి ఆ ఫ్లెక్సీని భారతీయ జనతా పార్టీ వెనకాల బ్యాక్ డ్రాప్ లో పెట్టుకున్న ఫ్లెక్సీని తెలుగుదేశం నాయకులు చింపేశారు. చింపేశారు. మీరు మా ఫోటోలు లేకుండా మీ ఫోటోలు ఎలా పెట్టుకుంటారు అని అడిగారు. ఆ వీడియో నాకు ఎవరో పంపించారు, మొత్తం వీడియో పంపించారు. అసలు వీళ్ళు మూడు పార్టీలు పొత్తులు పెటాకులు అయ్యాయా మొట్టమొదటి రోజునే? దీనికంటే ఇంకా పెద్ద విషయం ఉంది. అనపర్తిలోనంట తెలుగుదేశం జెండాలు వేసుకుని కండువాలు వేసుకుని ప్రచారం చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు అడ్డం పడ్డారంట. అడ్డం పడి వాళ్ళని ఆపేశారు. పిఠాపురంలో వర్మన్ కూడా సిగ్గులేదు అతను పనిచేయడానికి అని చెప్పి అతను వెళ్తే కార్యకేసి వెళ్ళిపోయాడు కదా. రైట్. గోసాల శ్రీనివాస్ గారు, పితాని బాలకృష్ణ గారు, కారుమూరు వెంకటరెడ్డి గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.